నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైకుంఠ శ్రీనివాసుడు శ్రీ తిరుమల వెంకటేశ్వరుని లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేంద్రం సైతం ఇందులో కలుగజేసుకొని తిరుమల లడ్డూ ప్రసాదానికి నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ డైరీ సంస్థకు నోటీసులు జారీ చేసింది. కల్తీ నెయ్యి వ్యవహారంపై గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్లుగా పనిచేసిన వైవి సుబ్బారెడ్డితో పాటు బీజేపీ నేత మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం విచారణ కోసం ప్రత్యేక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేస్తూ తీర్పునిచ్చింది. ఈ ప్రత్యేక సీట్లో ఇద్దరు సిబిఐ అధికారులతో పాటు ఇద్దరు రాష్ట్ర అధికారులు, ఒకరు కేంద్ర ఫుడ్ సేఫ్టీ అధికారి కొనసాగుతారు. ఈ కమిటీ తన నివేదికను రూపొందించి ధర్మాసనానికి సమర్పించనుంది. అయితే సుప్రీం ధర్మాసనం విచారణ అనంతరం స్పెషల్ సీట్ను ప్రకటిస్తే దానిని కూడా వైసీపీ నేతలు వక్రీకరిస్తూ వక్ర భాషలు చెబుతున్నారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైతే ప్రజలను బ్లఫ్ చేశారో, ఇప్పుడు కూడా సుప్రీం తీర్పును అలాగే తమకు అనుకూలంగా వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సుప్రీంకోర్టు ఆక్షేపించిందని తమ స్టైల్లో వక్రీకరణలు చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సుప్రీం ధర్మాసనం ఏర్పాటు చేసిన ప్రత్యేక సిట్ మూలంగా శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి వ్యవహారం మొత్తం బయటకొస్తుందని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు అంటున్నారు. ఇక సాధారణ ప్రజలు, తిరుమల వెంకటేశ్వరుని నమ్మే భక్తులు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారు. సుప్రీం ధర్మాసనం ప్రకటించిన తీర్పు అనంతరం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సిట్ లేదు, బిట్టు లేదని, అసలు అక్కడ ఏం జరగలేదని, పైగా సుప్రీంకోర్టు చంద్రబాబుని ఆక్షేపించిందని పేర్కొన్నారు. ఇక జగన్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఘాటుగా స్పందించారు. సిట్ అంటే ఎందుకంత భయమని జగన్ను ప్రశ్నించారు. సుప్రీం ఆదేశాలను జగన్మోహన్ రెడ్డి స్వాగతిస్తారని భావించామని, కానీ సిట్ లేదు, గిట్లేదని పలచన చేయటం ఎంతవరకు సంస్కారమని ప్రశ్నించారు. లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు సిబిఐ పర్యవేక్షణలో సిట్ వేయడంపై జగన్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి మండిపడ్డారు. శనివారం రేణుగుంట ఎయిర్పోర్ట్లో ఆయన మీడియాతో మాట్లాడిన మంత్రి సిట్ అంటే ఎందుకంత భయమని ప్రశ్నించారు జగన్ను. సిట్ విచారణలో వాస్తవాలు నిగ్గు తేలుతాయని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. తిరుపతి నుండి ఢిల్లీకి ఇండిగో విమానాన్ని శనివారం కేంద్ర మంత్రి ప్రారంభించారు. గతంలో దేశంలో 75 విమానాశ్రయాలు ఉండేవని, నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక 156కు పెంచారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇక త్వరలోనే నెల్లూరు, ఒంగోలు, పుట్టపర్తిలలో స్థలాన్ని పరిశీలించి నూతన ఎయిర్పోర్ట్లకు శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనల మేరకు పనిచేస్తున్నట్టు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. నిన్న తిరుమల లడ్డూ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై జగన్ మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రమైందనే అబద్ధమని, ఈ విషయం చెప్పడానికి సిట్ అవసరం లేదని, బిట్టు అవసరం లేదని అన్నారు. ఇక చంద్రబాబును సుప్రీంకోర్టు ఆక్షేపించిందని చెప్పారు. ఆయన వేసిన సిట్ను రద్దు చేసిందని, లడ్డూ వ్యవహారంలో అసలేం జరగలేదని, కంటికి క్లియర్గా కనిపిస్తోందంటూ ఆయన ఏదో జరిగిందని వీళ్ళందరూ ఏదో చూపించే ప్రయత్నం చేస్తున్నారు, ఏమీ జరగలేదని మేము చెబుతున్నామని, దానికి ఆధారాలు చూపిస్తున్నామని, అయినా ఎవరైనా వచ్చి కొత్తగా ఇంకేం చేస్తారు చెప్పండి అంటూ జగన్ రివర్స్ ప్రశ్నించారు. ఇక కేవలం రాజకీయ స్వార్థం కోసం వీళ్ళు ఒక తప్పుడు రిపోర్టు తయారు చేసి ప్రచారంలో పెడితే వెంకటేశ్వర స్వామికి కోపం వస్తుంది. స్వామికి కోపం వస్తే మామూలుగా ఉండదు. వెంకటేశ్వర స్వామి తన కోపాన్ని చంద్రబాబు, కూటమి నేతలు ఆయనను సమర్థిస్తూ మాట్లాడేవారిపైన, అలాగే అబద్ధాలను రెక్కలు కట్టుకొని ప్రచారం చేస్తున్న వారిపైన మాత్రమే చూపాలని జగన్ కోరుకున్నారు.